వెల్కమ్ బ్యాక్. అనారోగ్యంతో మరణించిన సౌదీ రాజు కింగ్ అబ్దుల్లా అంత్యక్రియలు రియాద్లో ముగిశాయి. పదేళ్ల పాటు సౌదీని పాలించి మధ్య ప్రాచ్యంలో తిరుగులేని శక్తిగా మార్చిన అబ్దుల్లా మరణంతో సౌదీ విషాదంలో మునిగిపోయింది. కోరలు చాస్తున్న ఐసిస్ పొంచి ఉన్న ఆయిల్ సంక్షోభం నేపథ్యంలో పాలన చేతులు మారడం సౌదీకి ఇబ్బందికరంగా మారనుంది. సౌదీ చరిత్రలో ఓ శకం ముగిసింది. దాదాపు దశాబ్ద కాలం పాటు ఎదురులేని పాలన అందించిన 90 ఏళ్ల కింగ్ అబ్దుల్లా న్యూమేనియాతో మరణించారు. లక్షల మంది సౌదీ ప్రజలు కన్నీటితో వీడ్కోలు పలకగా కుటుంబ సభ్యులు ప్రముఖుల సమక్షంలో రాజు మృతదేహాన్ని ఖననం చేశారు. రియాద్లోని ఇమాం టర్కీ బిన్ అబ్దుల్లా మసీదు ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజు మరణంతో సౌదీలో సంతాప దినాలు ప్రకటించారు. రియాద్తో పాటు మక్కాలోనూ ప్రజలు అబ్దుల్లాకు నివాళులర్పించారు. ప్రిన్స్ చార్లెస్ సహా పలువురు ప్రముఖులు అబ్దుల్లా సంతాప కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు అరబ్ దేశాది నేతలు కూడా అబ్దుల్లా మృతి పట్ల సంతాపం తెలిపారు. అబ్దుల్లా మరణం అమెరికాకు తీరని లోటని ఒబామా అన్నారు. అబ్దుల్లా మరణంతో ఆయన సోదరుడు 79 ఏళ్ల సల్మాన్ సౌదీ బాధ్యతలు స్వీకరించారు. సంప్రదాయం ప్రకారం సోదరుడు మక్రాన్ను తన వారసుడిగా, మహ్మద్ బిన్ నయఫ్ను రెండో వారసుడిగాను ప్రకటించారు. సల్మాన్ ఇప్పటి వరకు సౌదీ రక్షణ మంత్రిగా, రియాద్ గవర్నర్గా ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనిక శక్తివంతమైన సౌదీ రాజవంశంలో ప్రస్తుతం 10,000 మంది వరకు కుటుంబ సభ్యులున్నారు. ప్రస్తుతానికి రాజకుటుంబంలో వారసత్వ వివాదాలు పైకి కనిపించకపోయినా భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తేలా కనిపిస్తున్నాయి. 79 ఏళ్ల సల్మాన్ రాజుగా బాధ్యతలు స్వీకరించిన ఆయన కూడా అనారోగ్యంతో ఉన్నారు. గతంలో ఓసారి గుండెపోటు కూడా వచ్చింది. అబ్దుల్లా మరణం సౌదీ భవిష్యత్తునే కాదు, అరబ్ ప్రపంచంలోనూ పెను మార్పులకు దారితీనుంది. సున్నీ అరబ్ ప్రపంచానికి సౌదీ ఓ రకంగా నేతృత్వం వహిస్తోంది. అబ్దుల్లా మరణంతో యెమెన్ నుంచి సిరియా వరకు అనిశ్చితి నెలకొనే ప్రమాదం ఉంది. ఇరాన్, ఇరాక్ వంటి షియా ముస్లిం ప్రాబల్యం ఉన్న దేశాలతో సమస్యలు ఎదురవుతున్నాయి. ఇరాన్ సౌదీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇక అన్నిటికన్నా ప్రధాన సమస్య ఐసిస్. సౌదీ యువత పెద్ద సంఖ్యలో ఈ తీవ్రవాద సంస్థ వైపు ఆకర్షితులవుతున్నారు. సౌదీ ముందున్న అతిపెద్ద సమస్య ఆయిల్. ప్రస్తుతం క్రూడాయిల్ ధరల పతనంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు పొంచి ఉంది. కొన్ని దశాబ్దాల తర్వాత తొలిసారిగా సౌదీ అరేబియా లోటు బడ్జెట్తో ఉంది. ఆయిల్ డబ్బుతోనే సౌదీ అరేబియా అరబ్ దేశాల్లో బలమైన ఆయుధ శక్తిగా ఎదిగింది. తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న దేశాలను అస్థిరపరచడానికి కూడా ఈ సొమ్మే ఆధారం. ఇప్పుడు అబ్దుల్లా మరణంతో సల్మాన్ ఎంతమేర వీటన్నింటినీ ముందుకు తీసుకెళ్తారన్నది సౌదీ అరేబియా ముందున్న పెద్ద సవాల్.